ప్రాంతంలో పెరుగుతున్నటువంటి వెదురు ఏదైతే ఉందో దానిని సైతం కోసుకునేటువంటి అధికారం ఇక్కడ నివసించేటువంటి ఆదివాసులకి ఎప్పుడూ కూడా కల్పించలేదు. దానిని ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వన సంపద ఏదైతే ఉంటుందో, అడవి సంపద ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా ఆదివాసులకి హక్కు కల్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సంపదని దాన్ని ఏ విధంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలో దాని మీద కూడా మేము దృష్టి సారించడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంతకుముందు అంటే 8 సంవత్సరాలకి ముందు ఒక్కసారి మనం దృష్టి సారించినట్లయితే కేవలం 12 అడవి సంపదలకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద మాత్రమే కనీస మద్దతు ధర అనేది ఉండేది. కానీ ఇవాళ 90 అడవి సంపదకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రోడక్ట్స్ మీద కనీస మద్దతు ధరని ఇవాళ కల్పించామనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేశమే వన ధన యోజనకే జరియే వన సంపదకు ఆధునిక అవసరంతో జోడనే కా కామ్ బి షురూ కియా హై. దేశమే 3000 సే అధిక వన ధన వికాస్ కేంద్రోకే సాథీ 50,000 से ज्यादा वन धन सेल्फ हेल्प ग्रुप भी काम कर रहे हैं. आंध्र प्रदेश के ही विशाखापट्टनम में ट्राइबल रिसर्च इंस्टीट्यूट की भी स्थापना की गई है. ఎప్పుడైనా సరే మనం మారుతున్నటువంటి సమయానికి అనుకూలంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఉత్పాదన ఏదైతే ఉందో దాన్ని కూడా మనం మార్పు చేసుకుంటూ పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అటువంటి ఆ విధంగా ఆ దిశగా దృష్టి సారిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మన్యం ప్రాంతంలో అడవి ప్రాంతంలో నివసించేటువంటి యువకులందరికీ కూడా వారికి ఆ రకమైనటువంటి నవ ఆధునిక స్కిల్ ఏదైతే ఉందో, నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని నేర్పించాలి అనేటువంటి ఆలోచనతోటి దగ్గర దగ్గర 50కి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మాణం చేయటం, అదేవిధంగా 3000 ఇక్కడ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయటం, మరి ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఒక ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా మనకి లభించేటువంటి వన సంపదని మారుతున్నటువంటి కాలంతో అధునాతన దిశగా మనం తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ యొక్క ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ని విశాఖపట్నంలో కూడా స్థాపించడం జరిగింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ आकांक्षी जिलों के विकास के लिए जो अभियान देश चला रहा है उसका भी बड़ा लाभ आदिवासी इलाकों को हो रहा है. आदिवासी युवाओं की शिक्षा के लिए 750 एकलव्य मॉडल स्कूलों को भी स्थापित किया जा रहा है. राष्ट्रीय शिक्षा नीति में मातृभाषा में शिक्षा पर जो जोर दिया गया है उससे भी आदिवासी बच्चों को पढ़ाई में बहुत मदद मिलेगी. అన్ని విధాలా కూడా వెనుకబడినటువంటి జిల్లాలని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటి నామంతో మేము వాటిని కనుగొంటున్నటువంటి సందర్భంలో సంపూర్ణంగా ఆ జిల్లాలకి మా యొక్క సహకారాన్ని అందించాలి అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో వెనుకబడినటువంటి మన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి జిల్లాలు మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పకుండా లాభం చేకూరుతుంది అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో నివసించేటువంటి బిడ్డలకి మంచి విద్యని ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అనేటువంటి ఆలోచనతో 750 ఏకలవ్య పాఠశాలల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అంటే దేశ స్థాయిలో ఏదైతే మన శిక్ష మన విద్యా విధానం ఉన్నదో దానిలో మనం మాతృభాషకి పెద్దపీట వేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే ఈ మాతృభాషలో కనుక మనం విద్యా విధానాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళి మన బిడ్డలకి విద్యని చేరువ చేయగలిగితే ఆదివాస ప్రాంతంలో నివసించేటువంటి బిడ్డలకి సైతం ఇది మంచి చేకూరుస్తుంది అనేటువంటి విషయం నేను గట్టిగా విశ్వసిస్తూ మీకు తెలియజేస్తున్నాను.